తాత్కాలిక వైద్యులు టెంపరీ డాక్టర్స్ నియామకం మీద హైకోర్టులో విచారణ జరిగింది అయితే మళ్ళీ ఏడో తారీఖు దీన్ని విచారించబోతున్నారు కోవిడ్ సమయంలో ప్రభుత్వం వాళ్ళని అపాయింట్ చేసుకుంది నేను ఇంతకుముందే వాళ్ళ బాధలు కూడా చెప్పాను అక్కడ చేర్చుకున్నటువంటి వాళ్ళకి డబ్బులు లేదు అడ్డకోలుగా వదిలేసేసింది వాస్తవంగా నెక్స్ట్ పర్మినెంట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి వాళ్ళు మాట తప్పారు కొంతమందిని మళ్ళీ ఈ కొత్త వాటిట్లో రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేసుకోలేదు జీతం కూడా ఇవ్వకుండా రెండు నెలలు జీతం చెల్లించకుండా పంపించేశారు మామూలుగా పంపించేసేటప్పుడు రెండు నెలలు జీతం ఇచ్చి పంపించాలి అలా లేకుండా పంపించేశారు వైద్యుతులకి జీతం చెల్లించడం చెల్లించని విషయం మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మీ ఆస్తులు ఎందుకు జప్తు చేయకూడదో చెప్పండి అంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ నవంబర్ నెల జీతం ఎందుకు జప్ చేయొద్దంటూ అడగడమే కాకుండా ప్రభుత్వాన్ని అడిగింది ఆయన ఎందుకు జప్ చేయకూడదు చెప్పండి అట్లాగే డాక్టర్ల జీతాలు చెల్లించండి అని చెప్పేసి విచారణ ఈ నెల వాడి ఏడుకి వాయిదా వేసింది ఆ రోజుకి కూడా కనుక చేయకపోతే ఖచ్చితంగా ఈయన ఇదే కాదు రేపు పొద్దున మంత్రులందరితో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటుగా వీళ్ళందరికీ కూడా జప్ చేస్తే బెటర్